అధిక బరువుతో బాధపడుతున్నారా ఈ బెటర్ వారి కాంబోజియో వాడండి బరువు తగ్గండి హాయ్ వెల్కమ్ టు క్యూబ్ టీవీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లను రాజస్థాన్ ఎడారిలో పండించడం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు నీటి కొరత ఉన్న ప్రాంతంలో పడుతుంది అంటే నమ్మడం కష్టం జపనీస్ రకం మియా ఝాకీ మామిడి అత్యంత ఖరీదైన పండ్లలో ఒకటి జపాన్లో ఈ మామిడి కిలో రెండు పాయింట్ ఐదు లక్షల వరకు అమ్ముడు పోతుంది అయితే మధ్యప్రదేశ్లో ఈ మామిడికాయ కిలో ఇరవై వేల రూపాయల వరకు విక్రయిస్తున్నారు అంటే ఒక్క మామిడికాయ దాదాపు నాలుగు వేల రూపాయలు కోటకు చెందిన రైతు శ్రీకిషన్ సుమన్ ఎడారిలో మియాజాకి రకం మామిడి చెట్టను నాటాడు మియాజాకి తన నర్సరీలో మామిడి సాకును అభివృద్ధి చేస్తున్నాడు గత ఐదు సంవత్సరాలుగా అతను మియాజాకి మామిడి రకంలో పనిచేస్తున్నాడు ఈ మొక్క మూడేళ్లుగా ఫలాలను ఇస్తుంది ఇప్పటి వరకు శ్రీకిషన్ యాభై మొక్కలు విక్రయించారు ఇంకా వంద మొక్కలకు ఆర్డర్ ఉన్నట్లు తెలుస్తుంది కోట నగరానికి పది కిలోమీటర్ల దూరంలోని గిర్దర్పూర్ గ్రామానికి చెందిన శ్రీకిషన్ సుమన్ అనే రైతు మామిడి నర్సరీని సిద్ధం చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో పదకొండవ తరగతి చదువుతున్న శ్రీ కిషన్కు థాయిలాండ్లోని ఒక పరిచయస్తుడు మూడు మియాజాకి మామిడి మొక్కలను బహుమతిగా ఇచ్చాడు ఆయన తన నర్సరీలో జపనీస్ రకానికి చెందిన ఆ మూడు మొక్కలను నాటాడు అవి కేవలం రెండు మూడేళ్లలో ఫలాలను ఇవ్వటం ప్రారంభిస్తున్నాయి ఇప్పటి వరకు శ్రీకిషన్ మూడు చెట్ల నుంచి పది పండ్లను సేకరించాడు ఒక పండు రెండు వందల నుంచి మూడు వందల గ్రాముల బరువు ఉంటుంది పండిన మామిడి పండ్లను కుటుంబ సభ్యులకు బంధువులకు ఇచ్చాడు పండ్లను విక్రయించే బదులు ఈ మూడు మొక్కల నుండి మరిన్ని మొక్కలను విక్రయించడం ప్రారంభించాడు ఈ రకం మామిడి పండడానికి మంచి ఎండ మరియు నీరు అవసరం ఇది సంవత్సరానికి ఒకసారి ఫలాలను ఇస్తుంది ఈ మామిడి పైన ఎరుపు రంగులో ఉంటుంది కానీ లోపల పసుపు రంగులో ఉంటుంది మియా జాకి మామిడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది చాలా పోషకమైనది ఆరోగ్యానికి మేలు చేసే ఫోలిక్ యాసిడ్ యాంటీ ఆక్సిడెంట్ బీటా కెరోటిన్ వంటి పోషకాలు కూడా ఇందులో ఉంటాయి ఈ మామిడి పండు తొక్కును కూడా సులభంగా తినవచ్చని శ్రీకిషన్ సుమన్ తెలిపారు శ్రీకిషన్ సుమన్ చాలా కాలంగా మామిడి సాగు చేస్తున్నారు సదాబార్ అనే ప్రత్యేక మామిడి రకాన్ని అభివృద్ధి చేస్తారు తన నర్సరీలో మామిడి మొక్కలను విక్రయిస్తుంటాడు అలాగే ఇప్పుడు జపనీస్ మియాజాకి మామిడి చిలకలను పండిస్తున్నాడు ఇప్పటికే ఒక్కో మొక్కకు రెండు వేల రూపాయల చొప్పున యాభై మొక్కలు విక్రయించామని మరో వంద మొక్కలకు అడ్వాన్స్ బుకింగ్ చేశామన్నారు